కడప జిల్లా బాద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ పాత 15వ వార్డులో మూడంతస్తుల మిద్దెపై బిగించిన జియో టవర్ను తొలగించాలని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కల పక్కల దత్తుకుంటారని దానికి కూడా నేను ముందు పోను నిలబడతా కదేమ్మా మన కోసమే కదా మన కోసమే కదా అని రేపు దగ్గరికి డబ్బులు వచ్చి నాకేం చేస్తావు నిర్మిస్తున్నారు ఇక్కడ వారందరూ వద్దని నిరాకరించినా కూడా ఆ ఇంటికల్ల వారు లేదు మా ఇల్లు మా ఇష్టం అంటూ వారి ఇష్టానికి వెళ్ళి పనులు ప్రారంభించారు ఆ తర్వాత కూడా అందరూ వద్దని నిరాకరించారు దానితో వాళ్ళు అన్ని ఫిక్స్ చేసినా కూడా కరెంట్ సప్లై ఇవ్వకుండా మేము వాళ్ళని వెనక్కి పంపించేశాము బట్ కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ చుట్టాలు వాళ్ళు వచ్చేసి మీరు ఎన్ని పేపర్స్ పెట్టుకున్నా ఏం చేసుకున్నా మిమ్మల్ని ఎవరు ఏం చేసుకోలేరు మీరు మీకు ఎవరు సపోర్ట్ చేయరు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మీకు వాదనలు కూడా తీస్తారు అనేసి బెదిరింపులు తెలుతున్నారు అలా కాకుండా మేము సచివాలయంలోనూ పిటిషన్ వేసుకున్నాము ఇంతకు ముందే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము పిటిషన్ వేసి ఇచ్చొచ్చాము అలానే ఇంకోటి తదుపరి కలెక్టర్ గారికి కూడా ఇవ్వాలనుకుంటున్నాము దయచేసి మా ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ జియో సెల్టర్ని తీసేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాము సార్ తీసేయండి సార్ మాకు వద్దు మేము ముసలోళ్ళం మాకు ఆయాసం ఉండదు మేము చచ్చిపోతాం సార్ ఆవిరికే పోతాం నాశనం అయ్యి పిల్ల జల్ల ఇంటి ముందు ఇన్ని ఉండయి దగ్గర దగ్గర ఉన్నాయి ఊరెళ్ళప్పుడు పెట్టుకోండి సార్ మీకు నమస్కారం సార్ మా మీద దయ పెట్టండి సార్ జరుగుతుందని సార్ మాకు తెలియదు అసలు మాకు ఒక వారం తర్వాత వారం ముందు వచ్చి ఫిక్స్ చేస్తుంటే అందరు అడిగారు వాళ్ళు కనెక్షన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇదివరకే ఇందాక మున్సిపల్ సార్ కూడా మేము కంప్లైంట్ చేసి వచ్చాము వాళ్ళు మీరు ఏం చేస్తున్నా చేసుకోపోండి ఎక్కడికైనా పోండి వాళ్ళు ఏమి కంప్లైంట్ తీసుకోరు అని వాళ్ళు బెదిరిస్తున్నారు కోరుతున్నాము పిల్లలు ఉండరు అది వైరస్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి వద్దని కోరుతున్నాము ఆరోగ్యానికి మంచిది కాదు అది వద్దని కోరుతున్నాము రేడియేషన్ 100 కిలోమీటర్ వరకు వెళ్ళదు అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట మెయిన్గా హెడ్ ఎక్కువ అలాంటివి వస్తాయి కాబట్టి అది తీసారని అందరినీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను